ఆంధ్ర కుర్తి వంకాయ కూర తెలుగు వంటల్లో ఒక విశిష్టమైన వంటకం. ఈ కూర చాలా ఓపిగా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కొత్తిమీర, 50 ml సన్ఫ్లవర్ ఆయిల్, 1 పెద్ద పచ్చిమిరపకాయ, 3 చిన్న సైజ్ దాల్చినచెక్క, 6 లేదా 8 చిన్న సైజ్ వంకాయలు, 1 పెద్ద లేదా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు. 1 చిన్న పాన్ మీడియం మంటలో పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయకు పైన 1 ఇంచు పరిమాణంలో కోసి నూనెలో వేసి వేయించాలి. కోయకపోతే పేలే అవకాశం ఉంది. వేయించి ఒక పక్క పెట్టుకోండి. 1 గ్రైండింగ్ జార్లో పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలను ఇంకా పచ్చిమిరపకాయను వేసి గరిగా గ్రైండ్ చేసుకోండి. చిన్న జార్లో సరిపోకపోతే 2 దఫాలుగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు కలపకూడదు, లేదా మసాలా పల్చన అయిపోయి వంకాయలకు పట్టదు. 1 పక్క పెట్టుకోండి. అదే జార్లో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, గసగసాలు వేసి చాలా తక్కువ నీళ్లు పోసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలాను ఉల్లి పచ్చిమిర్చి మిశ్రమంతో కలపండి. దాంతోపాటు పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. వంకాయలను అడ్డు నిలువుగా కోసి పెట్టుకోండి. వంకాయలు ఒకటొకటి తీసుకొని మసాలాను పిండి వాటికి పట్టించండి. బయటికి వచ్చిన మసాలా తీసేయండి, లేదా వంకాయలు వేయించేటప్పుడు మసాలా నూనెలు కాలి మాడిపోయి రుచిపోతుంది. ఒక పాన్ మీడియం మంటలో పెట్టుకుని 40 ml ఆయిల్ వేసుకోండి. వంకాయలను ఒకటొకటిగా నూనెలో మెల్లగా వేయండి. మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వండి. మీరు చూస్తే మసాలా పిండి పట్టించడం వల్ల మసాలా బయటికి రాలేదు. మధ్య మధ్యలో చూసుకుంటూ వంకాయ తొక్క చుట్టూ ఫ్రై అయ్యేలాగా తిరగేస్తూ ఉండాలి. వంకాయలు చుట్టూ వేగాక 1 ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ను అదే నూనె ఉన్న ప్యాన్లో వేయండి. బాగా కలిపి మీడియం హై మంటలో పెట్టి మసాలా పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు ఉడకనివ్వండి. నీరు బాగా ఆవిరి అయిపోయి మసాలా ఉల్లి బాగా చిక్కగా అయ్యాక వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి ప్యాన్ను తిప్పి మూత పెట్టి కొంచెం ఆవిరి పట్టేటట్టు 1 నిమిషం ఉడికించండి. మూత తీసి వంకాయలు ఉడకడానికి సరిపడే నీళ్లు వేసుకుని కలపండి. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. అప్పుడప్పుడు చూసుకొని వంకాయలను చుట్టూ ఉడికేటట్టు తిప్పుతూ ఉండాలి. చూస్తే వంకాయలకు పట్టిన మసాలా బయటికి రాకుండా ఉడుకుతున్నాయి. నీరు అంతా ఆవిరైపోయి ఊడుపు చిక్కగా అయితే వరకు చూసుకుంటూ ఉడికించండి. ఊడుపు బాగా చిక్కపడి అడుగున అంటకుండా జారిపోయేంతగా రావాలి. అలా వచ్చినప్పుడు మిగిలిన కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆపేసుకోండి. అంతే, గుమగుమలాడే కమ్మని నోరు ఊరించే ఆంధ్ర గుత్తి వంకాయ కూర రెడీ. వేడివేడిగా వడ్డించండి. ఈ కూర రైస్, రోటీ, చపాతి, నాన్, పులావ్ లేదా జీరా రైస్తో చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.